హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిడి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మనం ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి. సో ఎవరికైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందో వాళ్ళు యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, అది ఎంటర్ చేసేయండి. అండ్ లాగిన్ లాగిన్ అయ్యాక అండ్ ఇది నా అకౌంట్ బ్రాంచ్ నేమ్, అవైలబుల్ బ్యాలెన్స్ క్లిక్ చేస్తే వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్స్ అని ఉంది. పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్స్ క్లిక్ చేశాక అండ్ లాస్ట్కి ఇక్కడ ఇష్యూ డిమాండ్ డ్రాఫ్ట్ అని ఉంది. డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ పాస్వర్డ్ అండి. ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకైతే. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫస్ట్ లిమిట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. చేంజ్ లిమిట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది సేఫ్ ఫస్ట్, మనం ప్రతి దానికి ఓపెన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మినిమం గా 1000 పెట్టున్నాను, అప్ టు 5 lakhs వరకు పెట్టుకోవచ్చు కానీ నేను 1000 పెట్టేస్తున్నాను లిమిట్. సబ్మిట్ సో లిమిట్ అనేది 0 నుంచి 1000 వరకు చేంజ్ చేస్తాను. నేను 1000 కంటే ఎక్కువ పంపించలేను అలా సెట్ చేసుకున్నాను అన్నట్టు. సో చూసారు కదా ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అండ్ వీడియో చాలా స్పీడ్ మోషన్లో పెట్టాను అండ్ మీకు టైం లెంత్ అవ్వకుండా, అర్థమైపోతే సరిపోతుంది కదా అలా, అందుకే. అండ్ ఇలా అండ్ అమౌంట్. సో నేను డీడీ పంపించాలనుకుంటున్నాను, 150 రూపీస్ నేను డీడీ పంపించాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 150 రూపీస్ ఎంటర్ చేశాను. ఎవరికైతే డీడీ పంపించాలి అనుకుంటున్నానో వాళ్ళ పేరు అనేది ఇక్కడ టైప్ చేయాలి. మీన్స్ వాళ్ళ సంస్థ పేరా, లేకపోతే మీరు ఎందుకు డీడీ చేస్తున్నారు, ఎవరికి పంపించాలి అనుకుంటున్నారు, వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి పంపించాలనుకుంటున్నా, సో నేను వాళ్ళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని ఎంటర్ చేశాను. అండ్ పర్పస్ ఎందుకు పంపించాలి అనుకుంటున్నారు, విచ్ పర్పస్ అని అడిగారు. సో ఎడ్యుకేషన్ ఫీ అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఎందుకు పంపించాలి అనుకుంటున్నారో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి, మళ్ళీ చేంజ్ చేయడం కుదరదు కాబట్టి. అండ్ మీ ఆల్మోస్ట్ ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది. మనం ఏం ఎంటర్ చేయకపోయినా కూడా బ్రాంచ్ నేమ్, బ్రాంచ్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా మీరు సేమ్ మీదే కదా అకౌంట్, సో పైన ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేయండి బ్రాంచ్ నేమ్, కోడ్. అండ్ ఇక్కడ గెట్ బ్రాంచ్ నేమ్ అంటే ఇక్కడ బ్రాంచ్ నేమ్ అనేది మనకి డిస్ప్లే అయిపోతుంది. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి, మీకు ఇంటికి కొరియర్లో రావాలా డిమాండ్ డ్రాఫ్ట్ అనేది, లేకపోతే మీరే వెళ్ళి తీసుకుంటారా అనేది 2 ఆప్షన్స్. ఇప్పుడు కొరియర్ రావాలి అనుకుంటే కొరియర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ అనొచ్చు, లేదు నేనే వెళ్ళి తెచ్చుకుంటాను బ్యాంక్ వెళ్ళి అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కలెక్ట్ ఇన్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనండి. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ కొన్ని ఇక్కడ చూపించారు ఏంటి అంటే అకౌంట్ నెంబర్, అకౌంట్ టైప్. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది 150 రూపీస్ అండి నేను సెండ్ చేసేది వాళ్ళకి, కాకపోతే ట్యాక్స్తో పాటు పడింది 25 రూపీస్. సో టోటల్గా 175 రూపీస్ అనేవి నా అకౌంట్ నుంచి కట్ అయిపోతాయి. నేను వాళ్ళకి పంపించాల్సింది 150ఏ కానీ ట్యాక్స్తో కలిపి 175 రూపీస్ని నేను పంపించాల్సి వస్తుంది. సో ఇలా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ సెలెక్ట్ చేయండి. కొరియర్ బెస్ట్ నన్ను అడిగితే కానీ
మనకి ఫాస్ట్గా రావాలి అనుకుంటే పర్సన్ వెళ్ళి తీసుకుంటే బెటర్. ఓకే, అండ్ ఇక్కడ ఎంటర్ హై సెక్యూరిటీ పాస్వర్డ్. సో మీకు మొబైల్కి వస్తుందండి హై సెక్యూరిటీ పాస్వర్డ్. సో మీరు అది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది ప్రింట్ తీసుకోవాలి. సో ఇంతకు ముందు ఉన్న పేపర్ అంతా కూడా ఇది ప్రింట్ వస్తుందండి. ఈ ప్రింట్ని మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్ జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరు బ్యాంక్కి వెళ్ళాలి. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న ఫామ్ని మీరు పెయిన్ స్లిప్ అని ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది పెయిన్ స్లిప్ అని. అండ్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అంటే, అండ్ ఇక్కడ మీ బ్రాంచ్ నేమ్, అండ్ ఇక్కడ మీ ఫుల్ నేమ్, అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారు విత్ ట్యాక్స్తో పాటు, అంటే 175 రూపీస్ అనేది నేను ఇక్కడ రాశాను. అండ్ ఇక్కడ టోటల్ అమౌంట్ ఉంది కదా, నెంబర్స్లో రాయాలి టోటల్ అనేది. ఇక్కడ నెంబర్స్లో రాయాలి 175 రూపీస్ అని. అండ్ ఇక్కడ మన మొబైల్ నెంబర్, అండ్ ఇక్కడ వచ్చేసి 175 రూపీస్ అంటే 175 రూపీస్ అని రాయాలి. అండ్ ఎవరికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ రాయాలి, మీ నేమ్ కాదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి పంపించాలనుకుంటున్నా, సో నేను అక్కడ వాళ్ళ నేమ్ రాశాను. ఇక్కడ మిస్టేక్స్ చేయకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా 175 రూపీస్, అండ్ మీ సిగ్నేచర్ సైన్, అండ్ అప్లికెంట్ సైన్, ఇక్కడ కూడా మీ సైన్. టోటల్గా ఇది ఫిల్ చేసి ఇప్పుడు ఇంతకు ముందు ప్రింట్ తీసుకున్నారు కదా ఫామ్, ఆ ఫామ్ని ఈ రెండు కూడా అటాచ్ చేసేసి ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్లో. ఈ రెండు అటాచ్ చేసి ఇచ్చాక మీకు డీడీ అనేది వాళ్ళు ఇస్తారు. ఫైనల్గా డీడీ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. డీడీ అంటే ఏం లేదండి, ఆఫ్లైన్లో పేమెంట్ చేయడం. ఆన్లైన్లో పేమెంట్ చేయడం ఇప్పుడైతే చాలామంది ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తున్నారు, అండ్ కొన్ని కొన్ని జాబ్స్కి ఎలా అంటే ఆఫ్లైన్లో పేమెంట్ చేస్తున్నారు అన్నట్టు. ఆఫ్లైన్లో వాళ్ళకి పేమెంట్ చేయాలి అంటే వాళ్ళ సంస్థ పేరు మీద మీరు డీడీ తీసి పంపించాలి. అలా డిమాండ్ డ్రాఫ్ట్. సో ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ మాత్రం మీరు మీకు ట్యాక్స్తో రాదు, ఓన్లీ 150 రూపీస్ అనే వస్తుంది. కానీ మీరు ఫామ్లో మాత్రం 175 రూపీస్ అని రాయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ బ్రాంచ్, స్టాంపు, సిగ్నేచర్ ఇలా ఉంటుంది. మొత్తం అయితే డీడీ అయితే ఇలా ఉంటుందండి. అండ్ డీడీ ఎందుకు ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.